బాధలో ఉన్నవాడికి ఎంత నడిచినా దూరం తెలియదు, కోపంలో ఉన్నవాడికి ఏం చేసినా అలుపు రాదు. బాధని చెప్పుకోవాలన్నా కోపాన్ని చూపించాలన్నా మనకెవరో ఒకరు కావాలి, వాళ్ళనే సోల్మేట్స్ అంటారు. మరి క్లాస్మేట్స్ కూడా అలాంటి సోల్మేట్స్ ఉండే ఉంటారు కదా. లేట్గా లేచినా టైంకి వచ్చావు. ఏం టైం ఓలే, కంగారులో బ్రష్ చేయడం మర్చిపోయి బాధ చేసేసా? అలా చూడకు, మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్రష్ చేసి వచ్చాలే. బాబు ఫిజిక్స్ చూసేశాడు. ఆ తొక్కలే, మన లవర్స్ అని కాలేజ్ అంతా తెలుసు, ఎందుకు భయపడతా దా. అను 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 హాయ్ సారీ. ఎప్పుడు టైంకి వచ్చావని? నేను కరెక్ట్ టైంకి వచ్చా, నువ్వే 10 మినిట్స్ ముందు వచ్చేసావు. నీకు ఆ డ్రైవర్ నాకు తెలియవా? నేను నిజంగానే కరెక్ట్ టైంకి వచ్చా. బా మన పక్కింటి అంకుల్ చూసాడు. ఇప్పుడు ఏమైంది, మన ఇద్దరు ఫ్రెండ్సే కదా. ఆ విషయం మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా. ఇచ్చోడా లవర్స్ అయితే ఇంత దూరం నుంచో నడవరు. చా ఈ గ్యాప్ పెరగకుండా ఉంటే బాగుంది. చెప్తే బాగున్నావు. అనుకున్నవన్నీ అయిపోతాయి ఆ ఇంట్లో, కానీ పద ఇంటికి వెళ్దాం. గీత ఈ డ్రైవే. ఆ చెప్పరా. ఈవినింగ్ ఫ్రీయా? ఆ ఫ్రీయే, బయటికి వెళ్దామా? వెళ్దాము. ఏ టైంకి ఫ్రీ? నీ ఇష్టం. ఏంటి వీడు? ఒసే ఐషు వచ్చేసింది, పో 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 పో. ఏమైందిరా? నువ్వు పోవే, నా జీవితం నాశనం చేయమాక, పోయే పో 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 పో. ఏంటో వీడు చూసేసింది, నేనైపోయా. ఓ గాడ్ వై మీ. ఐషు ఐషు ఆగే, నేను తనతో ఏం మాట్లాడలేదే, మన లవ్ స్టోరీ గురించే మాట్లాడుతున్నా. గుంజీలు తీ. ఏంటి గుంజీలు తీ? స్కూల్లో ప్రిన్సిపల్ చెప్తేనే తీలా. అంటే స్కూల్లో ప్రిన్సిపల్ చెప్తేనే తీలేదు, నువ్వు చెప్తే ఏం తీస్తా అంటున్నావు, అంతేనా? సెంటెన్స్ కంప్లీట్ చేయనివే నన్ను. నువ్వు గుంజీలు తీస్తావా తీయవా? సర్లే పట్టుకో సాడిస్ట్. నువ్వు నా ప్రాపర్టీ, ఎవరితో అయినా మాట్లాడితే చంపేస్తా. ఎంత ప్రాపర్టీ అయితే మాత్రం ఇంత పొజిషన్ వేస్తాయంటే, నడి రోడ్డు మీద గుంజులు తీచో సైకో. క్యూట్గా చెప్పింది చేసావు, చిన్న పిల్లర్లా గుంజులు తీసావు నువ్వు. ఏంటి చేయని చెప్తా పని. టెన్ మిస్డ్ కాల్సా? అను కాల్ చేసావు, నువ్వు లిఫ్ట్ ఇగ్నోర్ చేసావు. ఏంటి నేను నిన్ను ఇగ్నోర్ చేయడమా? జరిగే పనేనా అది? మరి లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? వాష్రూమ్ కి పోయిన తల్లి, అక్కడికి కూడా ఫోన్ తీసుకెళ్తే బాగోదు కదా. ఇప్పుడు నువ్వు డ్రంకెన్ మంకీకి రాకపోతే నీకు అస్సలు బాగోదు. డ్రంకెన్ మంకీయా? డ్రింక్ చేయకపోతేనే మంకీలా ఉంటా? ఇంకా డ్రింక్ చేస్తే? ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? 5 మినిట్స్ లో ఉంటా. ఎప్పుడైనా టైంకి వచ్చావా నువ్వు అసలు? నీకు టైం సెన్స్ ఉందా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేసినా? 5కి కాల్ చేసావు, 5:05కి రమ్మన్నావు, ఇప్పుడు 5:10 అయింది. 5 మినిట్స్ లేట్ కి ఇంత ఇరిటేషన్? ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. అయినా ఎందుకు పిలిచావు? నాకెందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు పిలిచానా? అష్టాచెమ్మాడుకుందామని
దానికి ఇక్కడి దాకా ఎందుకు రావాలి? ఫోన్ ఉంది కదా, మంచిగా లూడో ఇంట్లోనే ఆడుకునే వాళ్ళం. నీకు అలా అర్థమైందా నాయనా? అర్థం చేసుకోలేంత పిచ్చోడిని కాదు, అర్థం చేసుకునేంత టైం లేదు. నాకు ఇక్కడ రెడ్ వెల్వెట్ తినాలనిపిస్తుంది. నాకు డార్క్ చాక్లెట్ తినాలనిపిస్తుంది. అదేంటి, ఇదివరకు నాకు ఏం ఇష్టమైతే నువ్వు అదే తినేవాడివి కదా. ఏ, నువ్వు కూడా ఇదివరకు నీకేం కావాలో అని అడిగేదానివి కదా. అంటే నేను ఇప్పుడు ప్రయారిటీస్ మారుస్తున్నానా? అసలు నేను అలా అన్నానా? మీ అమ్మాయిలు అన్నదన్నట్టు అస్సలు అర్థం చేసుకోరు కదా. మీ అబ్బాయిలు చెప్పిన చెప్పినట్టు ఎప్పుడు చేయరు కదా. ఏం చెప్తారో మీకే తెలీదు, ఇంకా మాకెట్లా అర్థమవుతుంది. ఇక్కడ డిస్కషన్ అబ్బాయిలు అమ్మాయిల గురించి కాదు, రెడ్ వెల్వెట్ డార్క్ చాక్లెట్ గురించి. వీడెవడ మధ్యలో నాన్ సింక్ లో గొడవ పడుతున్నాం కదా, అయిపోయకరా. మంచి ఫ్లో లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకు. కూరలో కరివేపాకులు, ఇక్కడ మేము ఒకటే. భయ్యా, ఈ మధ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది. జోకులు వేస్తే నవ్వడం మానేసా. అబ్బో, టైం సెన్స్ లేని వాళ్ళు సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుతున్నారు, ఇది జోక్. జోకుల గురించి డిస్కషన్ ఆపి ముందు షేక్ల గురించి క్లారిటీ ఇవ్వు. లేట్ గా వచ్చినందుకు ఒకసారి, మళ్ళీ నన్ను ఇంత అర్పించినందుకు ఇంకొకసారి, రెండుసార్లు సారీ చెప్పు. సారీ మహాతల్లి, సారీ. ఇరిటేషన్ తో కాదు, ఇష్టంగా చెప్పు. అను సారీ, అను సారీ, సారీ. సరేలే, క్షమించేశాను. అమ్మయ్యా. భయ్యా, ఒక డార్క్ చాక్లెట్, ఒక రెడ్ వెల్వెట్. అవును, ఇంతకీ ఎందుకు పిలిచావు? ఏం లేదు, వీకెండ్ కదా, అలా బయటకు వెళ్ళాలనిపించింది. పక్క నువ్వంటే బాగుండు అనిపించింది. అందుకేనా అలా అరిచింది? ఇంట్లో అమ్మ తిట్టిందిరా, ఆ కోపం అంతా నేమే చూపించేశాను, సారీ. మా అయ్యా నన్ను డైలీ తిడుతూనే ఉంటాడు, అలా నీ మీద కోపం చూపిస్తున్నానా? లేదు కదా. అసలు నువ్వు వైట్ టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు? ఇప్పుడు మనం గొడవ పడ్డానికి ఇదో రీజనా? రీజన్స్ ఉంటే అవి డిస్కషన్స్ అవుతాయి, గొడవలు అవ్వవు. వద్దే బాబు, నీ గ్రామర్ క్లాసులు నా కొద్దు ఆపేసాయి. మాట్లాడుతుంటే ఇరిటేట్ అవుతున్నావు, కాల్ చేస్తే కట్ చేస్తున్నావు ఎందుకు? ఇప్పుడు నువ్వెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? అమ్మాయిని ఆ మాత్రం ఫీలింగ్స్ ఉంటాయి. అబ్బాయిని చాలా టెన్షన్స్ ఉంటాయి. ఏం టెన్షన్స్? ఏం టెన్షన్స్? మహా అయితే పబ్జి, లేకపోతే గ్రౌండ్ లో క్రికెట్. మీకు బైక్ అవే కనిపిస్తే ఓ పక్క కాలేజీలో అటెండెన్స్ లేక ప్రిన్సిపాల్ దొబ్బుతాడు, ఇంటికి లేట్గా వెళ్తే నాన్న తిడతాడు, పాకెట్ మనీ కోసం అమ్మ దగ్గర పాటలు పడాలి, పార్టీలు ఇవ్వకపోతే ఫ్రెండ్స్ దగ్గర బూతులు వినాలి. ఇదంతా ఓకే, మేనేజ్ చేసుకోగలను, కానీ మీ గర్ల్ ఫ్రెండ్లు పెట్టే టార్చర్ ఉంది. కాల్ చేస్తే ఒక గొడవ, కాల్ చేయకపోతే ఒక గొడవ, మెసేజ్ చేస్తే ఒక గొడవ, మెసేజ్ చేయకపోతే ఒక గొడవ. వదలని యాంగిల్ లేదు, అన్ని యాంగిల్ థింగ్. బూతులు ఆపే, మాకు బేసిక్ గా బూతులు రావే, మీరే వచ్చేలా చేస్తారు. అయినా నువ్వు వైట్ టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు? ఇప్పేసి తిరగమంటావా? నా దగ్గర ఇది ఒకటే ఉంది, మమ్మల్ని వాషింగ్ వేసింది, దాన్ని నువ్వు వచ్చుకు, అప్పుడు నీకు కావాల్సింది వేసుకుంటా. మన లవ్ స్టార్టింగ్ లో ప్రేమగా బుజ్జగించేవాడివి, ఇప్పుడు కోపంగా అరుస్తున్నావు. బుజ్జి కన్నా నాన్న అని బుజ్జగించడం నాకు రాదమ్మా, నా ప్రేమను అర్థం చేసుకుంటే నాతో ఉండు, లేదా దుబ్బే. అజ్జు, వదిలేస్తావా నన్ను? ఉంటానా? వదిలేసి వదిలేసే అంత భారం కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకునే అంత పేషెన్స్ లేదు. లవ్ ఉందిగా, నేనంటే ఇష్టం ఉందిగా. మరీ అంత క్యూట్గా అడక్కే, ఊలైపోతా. అయినా నీకెందుకు అంత కోపం? తగ్గించుకోవచ్చు కదా. అరే, మనకిష్టమైన వాళ్ళ దగ్గరే మనం మనలా ఉండగలం ఐషో, ఏదైనా ఈజీగా చూపించగలం, ప్రేమైనా కోపమైనా బాధ అయినా. ఇష్టమైన వాళ్ళ దగ్గర కోపం తగ్గించుకోవడం కన్నా చూపించకపోవడమే బెస్ట్. అయినా మన ఫైట్స్ భలే ఉంటాయి కదా. మనలాగే మంచి లవ్ స్టోరీయే టామ్ అండ్ జెర్రీది. నెవర్ ఎండింగ్ స్టోరీస్, టామ్ అండ్ జెర్రీ ఫైట్స్. చూసారు కదా ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, నచ్చితే ఒక లైక్ వేయండి, అండ్ కింద ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ టేక్ ఓకే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మాదే ఛానల్. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి క్లాస్మేట్ మీకు అందరికీ ఉండే ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ టేక్ ఓకే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ వీక్ అలా నోటిఫికేషన్ వచ్చింది వెంటనే చూసేయచ్చు. ఉంటాం, బాయ్ బాయ్, టేక్ ఓకే.